మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ వికారినామ సంవత్సరం 2019 ఉగాది పంచాంగంను అనుసరించి ధనస్సు రాశి వారి రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకొనబోతున్నాం. ధనస్సు రాశి వారి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగవంతంగా ఉండును. ఎప్పటి నుంచో వేధిస్తున్న చాలా సమస్యలు ఈ సంవత్సరం తీరిపోవును. మీ స్వార్థితంపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. జీవితం స్థిరంగా ప్రశాంతంగా అభివృద్ధి పదంలో సాగుతుంది. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని భావిస్తారు. సంతాన సంబంధిత విషయంలో అనుబంధం ఎక్కువగా ఉండును. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలలో ప్రావీణ్యత ఉంటుంది. సంపాదన బాగున్నా అందుకు తగిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగపరంగా మీరు కోరుకున్న మార్పులు వస్తాయి. భాగస్వామ్యం లేకుండా నూతన వ్యాపారాలను ప్రారంభించి అనుకూల ఫలితాలను మీరు సాధిస్తారు. స్త్రీల సహాయ సహకారాలతో మీరు చేపట్టే వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. చదువు కోసం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఫలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మీకు చాలా లాభిస్తాయి. కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు అనుకూలిస్తాయి. విద్య వైద్య అలంకార వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగాల వారికి చాలా అనుకూలమైన కాలం. బంగారు వెండి వంటి లోహ వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలను మీరు పొందుతారు. ముఖ్యమైన సమయంలో విదేశాలలో ఉండే మీ మిత్రులు ఆదుకుంటారు. నైతిక బాధ్యతలను నెరవేర్చడానికి విశేషంగా కృషి చేస్తారు. 10 మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల వలన ఫలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొండల వలె ఉన్న సమస్యలు వచ్చినా మబ్బుల వలె విడిపోవును. శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలతో పాటు పితృదేవతల జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మంచి అవకాశాలను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని వ్యాపారాలలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. చాలా విషయాలలో మీకు కృషి కన్నా అదృష్టం వల్లనే మేలు జరుగును. పునర్వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభించును. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఊహించని పరిణామాలు ఏర్పడినా ధైర్యంగా ఎదుర్కొంటారు. మిత్రులకు మీ సహాయ సహకారాలను అందజేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండును. రుణాలను కొంతవరకు తీరుస్తారు. కుటుంబంలో తలపెట్టిన వివాహాది శుభకార్యాలకు దిగ్విజయంగా నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు సివిల్ సర్వీసెస్కు సంబంధించిన విషయాలు మీకు సానుకూల పడతాయి. మీరు చదివిన చదువుకు మంచి ఉద్యోగం లభించును. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. యోగాసనాలు మెడిటేషన్ వల్ల లాభం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి పరోపకారం చేస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. నూతన గృహ నిర్మాణం వాహన సౌఖ్యం కలుగును. ప్రథమార్థం ద్వితీయార్థం 2 బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఏకాంత జీవితం గడుపుతున్న వారికి తోడు లభించును. కుటుంబంలో కొన్ని నైతిక బాధ్యతలను మీ వంతు సహాయం చేస్తారు. సామాజిక సేవా సంస్థల్లో ప్రధాన పాత్ర వహిస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో మీ ప్రతిభ రాణిస్తుంది. అనేక సంబంధాలు చూసి చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. పునర్వివాహం చేసుకునే వారికి ఇది అనుకూలమైన కాలం. మీ సృజనాత్మక చర్యతో వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంలో ప్రతిభ కనబరుస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు తప్పక చేయవలెను. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే మీకు సకల శుభయోగాలు కలుగును. సర్వేజన సుఖినోభవంతు.